రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి జరిగే సమావేశాల్లో సర్కార్ పనితీరును ఎండగట్టడానికి వైసీపీ రెడీ అయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కావాలని, అయితే వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా రేపటి నుండి జరుపుతాయి. అయితే జీఎస్టీకి సంబంధించిన బిల్లును ఆమోదం తెలిపేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి జీఎస్టీ బిల్లు ఏకగ్రీవంగా అయితే ఆమోదం తెలిపింది. అదే అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించిన జీఎస్టీ బిల్లును ఆమోదం తెలిపేందుకు కూడా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం చేసి దాదాపు 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం అధికారులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మొత్తం పరిసరాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం రేపటి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం అసెంబ్లీ సమావేశం జరిగేందుకు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా సెక్యూరిటీ పరంగా మాత్రం అటు తెలంగాణకు సంబంధించిన పోలీసుల సహకారం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులతో ఇద్దరు పోలీసులకు సంబంధించి మొత్తం తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా హాట్ టాపిక్గా చాలా చర్చ రసవత్తరంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పక్కడబద్దీగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే అందులో భాగంగా రేపటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదాతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఎండగట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మంత్రిమండలి సమావేశం కావడం కాబట్టి ఇటు ఆంధ్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలకు సంబంధించిన నేతలందరూ ఇప్పటికే అసెంబ్లీ ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ఇప్పటికే సుదీర్ఘంగా ఆయా పార్టీ నేతలతో సభ్యులతో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. అయితే రేపటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సమాధానం అంటే గట్టిగా సమాధానం చెప్పేందుకు కూడా అధికార పార్టీ టీడీపీ సిద్ధమవుతుంది. అయితే మొత్తానికి రేపటి నుండి ప్రారంభ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి సమావేశాలు అంటే సమావేశాలు ఎలాంటి చర్చలు జరుగుతాయనేది రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చూద్దాం. కెమెరామెన్ రాజేష్తో ఆసిఫ్, నెంబర్ 1.